Hey guys, I'm Chaitanya. Welcome back to my channel, Chaitus Lifestyle. Inko sarkotha video tho mee mundu kochesanu. Ee roju summer lo manaku main ga tan anedi chaala ekku avutundi. So daniki manam intlo unde curd tho manam facial anedi cheskobothunnam. And ee facial intlo unna ingredients tone cheskochu. Chaala baga use avutundi mana tan anedi remove avadaniki and skin anedi smooth ga kuda avutundi, okay na? So step 1 enti ante ఫస్ట్ మనం కర్డ్ తీసుకుంటున్నాము. కర్డ్లో హాఫ్ కట్ చేసిన టమాటా ఉంటుంది కదా, సో దాన్ని తీసుకుంటున్నాం. దాన్ని కర్డ్లో డిప్ చేసి కొద్ది కొద్దిగా స్క్వీజ్ చేస్తూ మనం ఫేస్ పైన అప్లై చేయాలి అన్నమాట. సో దీన్ని వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుంది టమాటా, స్మూత్గా అండ్ దెన్ కర్డ్ కూడా స్మూత్గా ఉంటుంది. అండ్ మీరు కొద్ది కొద్దిగా ఆ టమాటాని స్క్వీజ్ చేయండి, సో దట్ టమాటా జ్యూస్ అనేది బయటికి వస్తుంది. సో కర్డ్ అండ్ టమాటో రెండు మిక్స్ అయిపోయి మీకు నీట్గా ఉంటుంది అన్నమాట. దీన్ని ఫస్ట్ స్టెప్లో దీన్ని క్లెన్జర్ లాగా యూజ్ చేస్తున్నాము. ఎంత మంచి రిజల్ట్స్ ఉంటాయంటే ఆఫ్టర్ వన్ స్టెప్ మీరు దీన్ని ఫీల్ అవుతారు. చాలా బాగుంటుంది, స్కిన్ అనేది స్మూత్గా అవుతుంది, చాలా మంచి గ్లోనెస్ ఉంటుంది. ఇది ఒక్క స్టెప్ తర్వాతనే, ఇంకా రిమైనింగ్ 2 స్టెప్స్ అనేవి మీరు చేసిన తర్వాత స్కిన్ ఇంకా గ్లోయీగా ఉంటుంది, ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. సో వీక్లీ వన్స్ మీరు ఇది ట్రై చేయండి. నేను చెప్పే ఫేషియల్ మీరు హ్యాపీగా ట్యాన్ రిమూవ్ చేసుకోవచ్చు ఈవెన్ ఇంట్లో ఉన్నా సరే. సో చూసారు కదా, అలా మనం నీట్గా మసాజ్ చేసిన తర్వాత తీసేసినాం, కోల్డ్ వాటర్తో రిమూవ్ చేసిన తర్వాత ఇలా ఉంది ఫేస్. చాలా బాగుంటుంది, చాలా క్లీన్ అయింది ఫస్ట్ స్టెప్లోనే. సో అందుకే దాన్ని క్లెన్జర్ అన్నాం. స్టెప్ 2 వచ్చేసి నేను ఒక బౌల్లో రైస్ ఫ్లవర్ అండ్ దెన్ కర్డ్ యాడ్ చేసి స్క్రబ్ అనేది ప్రిపేర్ చేశాను అన్నమాట. సో ఈ స్క్రబ్ అనేది నా ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. ఎంత బాగా యూజ్ అవుతుందంటే ఈవెన్ మీరు ఈ 3 స్టెప్స్ చేయలేకపోతే ఈ సింగిల్ స్టెప్ అయినా వీక్లీ ట్వైస్ ఫాలో అవ్వండి, మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. జస్ట్ కర్డ్ అండ్ రైస్ ఫ్లవర్, ఎవరింట్లో ఉండదు చెప్పండి, రైస్ ఫ్లవర్ ఎవరింట్లో అయినా ఉంటుంది కదా. సో దాన్ని మీరు ఫేస్ మొత్తం అప్లై చేసి జెంటిల్గా మసాజ్ చేయాలి. రైస్ ఫ్లవర్ అనేది కొద్దిగా గ్రాన్యూల్స్ అనేవి గట్టిగా ఉంటాయి కాబట్టి ఫేస్ మీద హార్ష్ అవుతుంది. సో దట్ మీరు ఇలా స్మూత్గా మసాజ్ చేయాలి. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, మీకు అందుకే అలా అనిపిస్తుంది. నేనైతే చాలా జెంటిల్గా ఫేస్పై మసాజ్ చేశాను, ఐ మీన్ స్క్రబ్ చేశాను. సో మీరు అలా చేయండి, ఓకేనా? సో ఈ స్క్రబ్బింగ్ వల్ల ఏంటి అంటే మన పోర్స్ అనేవి ఓపెన్ అయిపోయి పోర్స్ లోపల ఉన్న డర్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. సో ఇదే టైంలో మీరు ఏంటి అంటే మీకు బ్లాక్ హెడ్స్, వైట్ ఉంటే రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ స్కిన్ చాలా స్మూత్గా సాఫ్ట్గా అయింది, నేను దాన్ని ఫీల్ అవ్వగలుగుతున్నాను. సో అది మీకు అక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అన్నమాట. సో థర్డ్ స్టెప్ వచ్చేసి ఏంటి అంటే ఒక బౌల్లో ముల్తాని మిట్టి తీసుకోండి అండ్ దెన్ కర్డ్ యాడ్ చేయండి. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఎనఫ్ అన్నమాట. ఒక థిక్ పేస్ట్ లాగా ఇలా మనకు రెడీ అవుతుంది. ఈ పేస్ట్ని మనం ఫేస్ మొత్తం ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకోండి, ఓకేనా? సో ముల్తాని మట్టి ఇప్పుడు ఈవెన్ విలేజ్, నేను విలేజ్లోనే ఉంటున్నాను, మా విలేజ్లో మాకు అవైలబిలిటీలో ఉంటుంది. సో ఎవ్రీ విలేజ్లో అవైలబిలిటీలోనే ఉంటుంది. ఎవరైనా ఇంట్లోనే ప్రతి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే నేను ఈ ఫేషియల్ మొత్తం చెప్తున్నాను అన్నమాట. వీక్లీ వన్స్ మీరు ట్రై చేయండి, కన్ఫర్మ్గా రిజల్ట్స్ అనేవి మీరు ఫీల్ అవ్వగలుగుతారు, ఓకేనా? దీంట్లో మనం ప్రతి స్టెప్లో మస్ట్ అండ్ షూడ్గా యూజ్ చేసింది కర్డ్. కర్డ్ ఏంటి అంటే న్యాచురల్గానే మన స్కిన్కి ట్యాన్ రిమూవ్ చేసేసి స్మూత్ అండ్ సాఫ్ట్నెస్ని ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైస్ ఫ్లవర్ యూజ్ చేసాం స్క్రబ్బింగ్కి. రైస్ ఫ్లవర్ ఏంటి అంటే మన స్కిన్కి న్యాచురల్ వైటనింగ్ ఏజెంట్ అనమాట. సో మీరు చూసే ఉంటారు చాలా వాటిలో రైస్ వాటర్ యూజ్ చేస్తారు ఫేస్కి, కొరియన్ స్కిన్ కేర్లో. సో అలా రైస్ ఫ్లవర్ అనేది చాలా మంచిది, ఇమ్మీడియట్గా వితిన్ 5 మినిట్స్లో మీకు ట్యాన్ అనేది రిమూవ్ చేసేస్తుంది. నెక్స్ట్ మనం యూజ్ చేసేది ముల్తాని మిట్టి. మనకు ఫేస్ మీద ఏమన్నా డస్ట్ ఉన్నా కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్, ఎక్స్ట్రా ఆయిల్స్ ఉంటాయి మన స్కిన్కి అవసరం లేని ఎక్స్ట్రా ఆయిల్స్ ఉంటాయి. సో వాటిని రిమూవ్ చేయడానికి మనకి ఈ ముల్తాని మిట్టి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు నార్మల్గా ఈ ఒక్క స్టెప్ అయినా సరే వీక్లీ ట్వైస్ అనేది ఫాలో అవ్వడానికి ట్రై చేయండి, సో దట్ మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఒక 5 to 10 మినిట్స్లో ఇది ఆరిపోతుంది. నెక్స్ట్ దీన్ని జెంటిల్గా మసాజ్ మీరు మొత్తం కోల్డ్ వాటర్తో క్లీన్ చేయండి, సో దట్ మీకు మంచిగా అనిపిస్తుంది. సో చూసారు కదా చాలా బాగుంది నాకు ఈ ఫేషియల్ అనేది, వెంటనే నాకు రిజల్ట్స్ కూడా కనిపించాయి అక్కడ.
సో చూస్తున్నారు కదా మీరే, షైనింగ్ ఉంది, ఫేస్ చాలా సాఫ్ట్గా అయింది. సో ఇది అన్నమాట ఈ ఫేషియల్. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంత మంచి ఫేషియల్ స్టెప్స్ అండి. విత్ ఇన్ 3 స్టెప్స్లో మనం నీట్గా మన ఫేస్ని ఫేషియల్ చేసుకోవచ్చు. సో ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఇంత బాగుందంటే చాలా బాగుంది అండ్ చాలా స్మూత్ అండ్ షైనింగ్ కూడా వస్తుంది. సో కన్ఫర్మ్గా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో పిక్ అనేది పోస్ట్ చేయండి, లేకపోతే ట్రై చేసేదాన్ని మెసేజ్ అయినా చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి chaitanya_kommula. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, గో అండ్ చెక్ ఇట్ అవుట్ గైస్. ఓకే, ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, ఎదర్ గుడ్ ఆర్ సజెషన్ అలా ఏమైనా. ఓకేనా, అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. బాయ్, కీప్ స్మైలింగ్, లాట్స్ ఆఫ్ లవ్.